ఎన్నికల వేళ నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామస్తులు అధికారులకు అల్టిమేటం ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఎందుకో ఏంటో చూద్దాం. ఎన్నికల సమయంలో పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను అధికారులు రాజకీయ నేతలకు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా బల్మురు మండలం మైలారం గ్రామస్తులు కూడా తమ ఊరిలోని సమస్యతో ఏకంగా అధికారులకే ఛాలెంజ్ విసిరారు. గుట్ట మైనింగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైలారం ప్రజలు ఓటింగ్ బహిష్కరణకు సిద్దమయ్యారు. మైలారం గుట్ట మైనింగ్ ఎన్ఓసీ అనుమతులు రద్దు చేస్తేనే ఓటింగ్ లో పాల్గొంటామని మూకుమ్మడిగా ప్రకటించారు. అయితే ఎన్నికల బహిష్కరణ సమాచారంతో స్పందించి మైలారం గ్రామస్తులతో చర్చలకు వెళ్లారు ఆర్టీఓ మాధవి. గ్రామస్తుల డిమాండ్, ఓటింగ్ విషయంలో స్థానికులతో చర్చించారు. గుట్ట ఎన్ఓసీ రద్దు చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్ఓసీ రద్దు చేయడం కుదరదని, ఎంఆర్ఓ రిపోర్టుతో మైనింగ్ ఎన్ఓసీ రద్దుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఊరంతా అభ్యంతరం చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కానీ ఓటింగ్ ప్రక్రియను మాత్రం ఆపవద్దని ఆర్డీఓ మాధవి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే గుట్ట ఎన్ఓసీ విషయంలో తగ్గేదేలే అన్నారు మైలారం గ్రామస్తులు. చర్చల కోసం వెళ్లిన ఆర్డీఓ ముందు ఓట్లు వద్దు, గుట్ట ముద్దు, గుట్ట కోసం పోరాడదాం అంటూ నినాదాలు చేశారు గ్రామస్తులు. ఎలక్షన్ కోడ్తో ప్రస్తుతం గుట్ట ఎన్ఓసీ రద్దు చేయడం వీలు కాదని ఆర్డీఓ మాధవి చెప్పగా, తాము కూడా ఓటే వేయమని స్పష్టం చేశారు. గుట్ట మైనింగ్ ఎన్ఓసీకి సంబంధించి కలెక్టర్ చేత లెటర్ ఇప్పిస్తే చివరి గంటలున్నైనా ఓటు వేసేందుకు సిద్దమని ప్రకటించారు.